ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లోకాశలు అనే అంశాన్ని మీ మధ్యన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:16-17 ప్రకారం, లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు, నేత్రాస, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి. కాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా యాకోబు పత్రిక 1:27 ప్రకారం, ఆత్మలను పట్టుకొండకు లోకాధికారి ఉపయోగించు పెద్దగాలము ఆశలు ఇచ్చలు ఇచ్చలే. ఆశలను చోటిచ్చి విశ్వాసులు సేవకులు త్రోవపప్పి పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. అపోస్తలైన యోహాను యహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటయే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి అని యాకోబు పత్రిక తెలియజేస్తుంది. ఆలోచించుకుందామా, మనము ఈ లోక ఆశలకి మనం పడిపోయిన వారిగా ఉన్నామా? నేత్రాస, శరీరాశ, జీవపు డంబము ఇవి దేవుని నుండి వచ్చినవి కాదంట, ఇవి లోకములో నుండి వచ్చినవి. నేడు సినిమాలు, టెలివిజను, అసహ్యమైన పాటలు, పాపము చేయుటకు ప్రేరేపించు మాటల ద్వారా అపవిత్రత వరదవలే ప్రతి ఒక్కరిని వారి మీద ప్రవహిస్తుంది. దేవుని బిడ్డల హృదయమును మలినపరుచుచున్నది. దేవుని బిడ్డలారా, శ్రోతలారా, ప్రభువునకు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకునుడి. 2 పేతురు 2:20 దేవుని మాట మాట్లాడుతుంది. మహోన్నతిని చాటున మరుగైన జీవించుడి, కళ్ళతో నిబంధన చేసి పరిశుద్ధాత్మను కాపాడుకునుండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోబు 31:1 ప్రకారం, న్యాయాధిపతియగు సంసోను జీవితం మీకొక హెచ్చరికగా ఉండవలను. అతడు దేవుని చేత ఏర్పరచుకున్నవాడే కాని, అతడు బహుపరాక్రమం గలవాడే కాని, ఆశా నిగ్రహము లేనందున వేశ్యలు వెంట వెళ్లి తుదకు తన పిలుపును ఏర్పాటును నష్టపరుచుకునెను. లోకాధికారి హఠత్తుగా సంసోను జయించెను, అతని కన్నులు ఊడదీయబడెను, అతన్ని గొలుసులతో కట్టి అతడు బాధింపబడెను, ఇతరులకు హాస్యాస్పదమైన వస్తువుగా చివరికి సంసోను మారిపోయెను. ప్రియమైన శ్రోతలారా, ఈ లోకాశలకు మనం అలవాటైపోయి లోక ఆశల కొరకు మనము చెడును చేసేవారిగా, పాపము చేసేవారిగా, ఈ లోక ఆశలకు ఇచ్చలకు మనము మన జీవితాలను మనము పాపానికి ఒప్పుకొని ఉంటే మనలో పరిశుద్ధాత్మ ఉండదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో మనం నిండి ఉండాలని, ఆత్మఫలముతో ఒకటి ఆశానిగ్రహము గలతి 5:22 మాట్లాడుతున్న మాట, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములను మితముగా నుండవలను. 1 కొరింథీ 9:25 దేవుని మాట మాట్లాడుతుంది. నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడితిని అని పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను అనుదినమో చనిపోవచ్చున్నాను అనియు, వాయుటిలో గోడార్థము కూడా కలదు. అంటే లోకాశలకు అప్పుడప్పుడు మనల్ని మనము రేపుచున్నవి. ఆలోచించుకుందామా. కొలస్సీలు రాసిన పత్రిక 3:4 ప్రకారం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రాత్మతను, కామతురతను, దురాశను, విగ్రహారమును, ధనాపేక్షను చంపివేయుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ ఇవి మనలో ఉన్నాయేమో ఆలోచించుకుందామా. జారత్వము, అపవిత్రాత్మత, కాముతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవన్నీ మనలో ఉంటే
మనము దేవుని సన్నిధికి వెళ్ళలేం, దేవుని ఆరాధించలేం, మనము పరలోకానికి వెళ్ళలేం. అందుకనే శ్రోతలారా, మనలో లోకాశలు ఉంటే వదిలిపెడదామా? లోకాశలు మనలో ఉంటే వదిలిపెడదామా? ఇచ్ఛలు మనలో ఉంటే వదిలిపెడదామా? దేవుని కొరకు ఆధారపడదాం. దేవుడే నాకు సహాయం చేస్తాడని, ఈ లోకాశలకు లోనవ్వకుండా దేవుడే మనకు పరిశుద్ధతలో పవిత్రతలో మనల్ని కాపాడేవాడని నమ్ముకుంటూ ప్రార్థన చేసుకుందాం. అట్టి రీతిలో దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.